స్వామి, ఇంకోటి ఏంటంటే అన్ని గుళ్ళకి దీనికి ఉన్న వ్యత్యాసం, ప్రతి గుళ్ళో హుండీ ఉంటుంది స్వామి, మరి ఈ గుళ్ళో హుండీ లేదు, దేనికని స్వామి? ఎందుకంటే హుండీ మెయిన్ కాదు, ఎందుకంటే మాకు ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల అది, ఎందుకంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు, దాన్ని ఈ వస్తాడు ఇది వస్తాడు, మేము ఫ్రీగా నడిపించలేము, మా అంతలో మేము ఏదో మా సాంప్రదాయం ప్రకారం నడిపించుకుంటాం, అందుకోసం హుండీ తీసేసాం. ఇన్కమ్ ఉంటేనే మనుషులు వస్తారు కదా, ఇన్కమ్ రాకుండా ఎవరు గవర్నమెంట్ ఎవరు రారు, అందువల్ల మేము అది తీసేసాం. స్వామి, ఇప్పుడు ఈ గుడికి కావాల్సిన మరి హుండీ లేదు ఏమీ లేదు కదా, ఈ పూజా కార్యక్రమాలు దీనంతా ఎలా మీరు చేయగలుగుతారు? మాకు భక్తులు వాళ్లకు కోరికలు తీరుతున్నారు కాబట్టి మాకు బియ్యమే కానీ పప్పే కానీ ఉప్పే కానీ నూనెనే కానీ అవన్నీ ఆటోమేటిక్ వస్తుంది. ఒకటేమంటే ఈ దేవాలయం ఏమంటే మేము గోల్డ్ సిల్వర్ మేము తీసుకోకూడదు, హుండీ లేదు, ఒకటి త్రీ ఏదన్నా కైండ్ మీన్స్ నాట్ కైండ్ మీన్స్ నాట్ మెటల్, మన వస్తు రూపేణ అంటే బంగారం కాదు, బియ్యం బెల్లం అని దానికేం మాకు కొత్తవే లేదు, భగవంతుడు అన్ని ఇస్తున్నాడు, మాకు మా చేతితోనే ఒక పైసలు పెట్టే ఖర్చు అవుతుంది, ఈ కొబ్బరికాయ పైసలు వస్తాయి కాబట్టి వీళ్ళకి శాలరీస్ వస్తున్నాం, పార్కింగ్ పైసలు వస్తున్నా దాన్ని స్టాఫ్ యూజ్ చేస్తాం.